సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో స్వచ్ఛ సర్వేక్షణ 2021 లో ఫాస్టెస్ట్ మూవర్ సిటీగా హుస్నాబాద్ మున్సిపాలిటీ ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు మున్సిపల్ చైర్మన్ పాలకవర్గం మున్సిపల్ సిబ్బందిని అభినందించారు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్ కుమార్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు वारी नायकत्वान उन्नटुवंटि राष्ट्र मंत्रिवर्गमु ई रोजु चिन्न चिन्न पट्टणालुगा एदुगुतुन्नटुवंटि ग्राम पंचायतुलनी मुनिसिपालिटीस् गा चेस्तेने इवि प्लानिंग बागा उंटुंदि तेलंगाणलो दादापु 140 మున్సిపాలిటీస్ మున్సిపల్ కార్పొరేషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణ వచ్చిన తర్వాత చాలా శాసనసభ నియోజకవర్గాల హెడ్ క్వార్టర్స్ అన్నీ కూడా మున్సిపాలిటీస్ అయిపోయినాయి శాసనసభ నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ అన్నీ కూడా దాదాపు మున్సిపాలిటీస్ అయి ఒక్కొక్క శాసనసభ నియోజకవర్గంలో 2-3 మున్సిపాలిటీస్ ఇది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పట్టణీకరణ లోపల ఒక గొప్ప మార్పు ఇది ఎవరు ఊహించలేరు స్తబ్దత అన్న ప్రాంతంలో సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎదగవలసినటువంటి గ్రామ పంచాయతీలు ఇవన్నీ కూడా ఇట్లా తెలుగుదేశం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో తెలంగాణ వచ్చి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంటామని అడిగారు మరి మీరు మున్సిపాలిటీస్లో మీ మున్సిపల్ కౌన్సిలర్లు ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు మీరు ఆలోచన చేయండి చేసి మీకు ఏదేది ఏమేమి కావాలి మంచి లైబ్రరీ దాని గురించి కూడా ఇదొక ఆలోచన మంచి లైబ్రరీ ఇక్కడ కట్టుకుంటాం ఒక మంచి టౌన్ హాల్ అదొకటి అంటే ఒక కల్చరల్ యాక్టివిటీస్కి ఒక మంచి కళలు దానికి దాన్ని ఏర్పాటు చేయాలి ఒక మంచి టౌన్ హాల్ ఇక్కడ కట్టుకుంటాం ఆల్రెడీ హాస్పిటల్ దాని విషయంలో కూడా జరిగింది పనులు అవుతుంది కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రానున్న రోజుల్లో కూడా గ్రామీణ ప్రాంతాల్లో కూడా వ్యవసాయమే కాదు వ్యవసాయానికి తోడుగా పాడి పంట ఉండాలని చెప్పి కూడా ఆలోచిస్తాం హుస్నాబాద్ చుట్టుపక్కల చాలా గ్రామాలు ఉన్నాయి కాబట్టి మరి మిల్క్ ప్రోడక్ట్స్ కోసం కూడా ఒక మంచి అవకాశం ఉందని చెప్పి దాని గురించి కూడా ఎమ్మెల్యే గారు సూచన ప్రాయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకొచ్చారు ఒక మంచి మరి పాల కేంద్రం కూడా స్టార్ట్ చేయాలని చెప్పి కూడా ఎందుకంటే అక్కన పెట్టాలంటే మండలాలు కూడా